हेलो फ्रेंड्स, वेलकम बैक टू दीप्ति जॉब डेट चैनल। मी अंदर की तेलुसु कदा समग्र शिक्षा सोसाइटी लो 1358 टीचर पोस्ट लो उद्योगाल भर्तीकि नोटिफिकेशन अयिते रिलीज चेसिंदि। दीनिकि एज अंदि 18 टू 42 इयर्स मध्यलो अयिते उंडालि। नेनु ओक शार्ट नोटिफिकेशन चेसानु। दीनिलो चाला मंदि डौट्स अयिते अडुगुतुन्नारु फ्रेंड्स, इवि ओन्ली फीमेल कैंडिडेट्स अप्लाई चेसुकोवाला लेकपोते पे स्केल एंत उंटुंदि अनि कूडा कामेंट सेक्शन लो कामेंट चेसारु। ई रोजु मीकु ई डौट्स अन्नि क्लियर चेस्तानु फ्रेंड्स। ओकसारि मीरु जस्ट क्विक ग्लान्स गानि चेप्तानु अंड एला अप्लाई चेयालो कूडा चूपिस्तानु। ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన సమగ్ర శిక్షణలో నోటిఫికేషన్. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ మీదనే చెప్తున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. దీన్ని అప్లై చేసుకోవడానికి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసేపటికి మనకి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది 13/05/2023 నుంచి. మీరు జూన్5 వరకు అప్లై అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. మెరిట్ లిస్ట్ ఎప్పుడు తీస్తారు అంటే 6/6/2023 నుంచి 7/6/2023లో మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే 8-9 రోజు అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ జూన్ 10 టు జూన్ 12 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మాత్రం జూన్ 12 పెడతారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం మీకు 13/06/2023 నుంచి ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ వచ్చేసేపటికి జూన్ 13 నుంచి మీరు అగ్రిమెంట్ మీద సైన్ అయితే చేయాలి. రిపోర్టింగ్ డ్యూటీ వచ్చేసేపటికి జూన్ 14 నుంచి మీరు డైరెక్ట్ మీరు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో టీచ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి వచ్చేసేపటికి ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీజీటీ పీజీటీ పోస్టులు అయితే పడ్డాయి. సో పీజీటీ వచ్చేసేపటికి మ్యాథ్స్, ఎంఏ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో చాలా సబ్జెక్టులు అయితే ఉన్నాయి. పీజీటీ జువాలజీ అయితే ఉన్నాయి. పీజీటీ వొకేషనల్ కోర్స్ అయితే పీజీటీ అగ్రికల్చర్, పీజీటీ అకౌంటింగ్, టాక్సేషన్, సిఎస్సి అయితే ఇచ్చారు. దీని ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి క్లియర్గా చూసుకోండి. నేను ఏమైనా మిస్ అయినా కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది ఏ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో చూసుకొని మాత్రం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ కూడా మన కాంట్రాక్ట్ డీటెయిల్స్, ఎంత అమౌంట్ రెన్యూమరేషన్ ప్రొవైడ్ చేస్తామనేది క్లియర్గా అయితే ఇస్తున్నారు. ఇక్కడ మెరిట్ క్యాలిక్యులేషన్ ముందు ప్రకారం అయితే వాళ్ళైతే మీకు వెయిటేజ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ డిగ్రీ, బీజీ, పీఈడి చేసిన వాళ్ళకి ఇన్ని మార్క్స్ అని ఎలకేట్ చేశారు అన్ని పోస్టులకి, ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ కూడా. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి అంటే ముందు ఈ కేజీబీ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ 2023 వెబ్సైట్కి వెళ్ళడంతో మనకి ఫస్ట్లోనే ఒకటి కనిపిస్తుంది కదా, కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అని అయితే ఇస్తున్నారు కదా. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, అప్లై హీలీ హియర్ అని క్లిక్ చేయండి. ఒకవేళ నోటిఫికేషన్ చూసుకోవాలంటే క్లిక్ హియర్ చేయండి. పేమెంట్ కనుక చేసేవాళ్ళు ఉంటే ఇక్కడ పేమెంట్ అయితే ఫస్ట్ చేయాలి. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీరు లోన్కి వెళ్ళి అప్లై చేసుకోగలుగుతారు. ఇక్కడ పేమెంట్కి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ప్రిన్సిపల్ పోస్ట్గా సిఆర్టీలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు అయితే ఉన్నాయి. అలాగే పీజీటీ జనరల్లో ఇంగ్లీషా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్ అప్లై చేసుకుంటున్నారా, పీజీటీ వొకేషనల్ ఏది అప్లై చేసుకున్నా పెట్టు. ఒకవేళ నేను మనం బయాలజీ అప్లై చేసుకుంటే జువాలజీ అప్లై చేసుకుని జువాలజీ టిక్ చేసి మీ ఎస్ఎస్సిలో ఏ పేరు మెమోలో ఎట్లా ఉందో అట్లాగే మీరు రాయండి. మీ జెండర్ మేలా ఫిమేలా, సో ఆర్ యూ హ్యావ్ ఏ డిజబిలిటీ, పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీ కమ్యూనిటీ ఏంటి అంటే ఓసీనా, బీసీనా, ఎస్సీ, ఎస్టీయా అయితే ఫిల్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి, మీ మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి, అండ్ మీరు ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తున్నారా, డూ సో ఎస్ అని పెట్టండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళైతే, అదర్ స్టేట్ వాళ్ళైతే నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేదా లేదని పెట్టండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, వెరిఫికేషన్ కోడ్, అమౌంట్ పేడ్ 100 రూపీస్ అయితే పే చేయాలి. ప్రివ్యూకి అయితే వెళ్ళండి. ప్రివ్యూకి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీరు డైరెక్ట్గా మీకు వచ్చేసేపటికి మీరు ఎక్కడి నుంచి పే చేస్తారు అంటే జీపే నుంచి పే చేస్తారా, కార్డ్ నుంచి పే చేస్తారా అనేది అడుగుతుంది. ఇలా పే అయితే చేయాలి. పే అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా, అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి ఇన్క్యూ ఐడి అయితే మనకి ఇందాక పేమెంట్ కట్టింది జనరేట్ అయితే అవుతుంది. ఆ ఇన్క్యూ ఐడి ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మీ ఫోటోగ్రాఫర్ విత్ సిగ్నేచర్, స్కానర్డ్ ఫోటో సైజ్, ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, దానిపైన సిగ్నేచర్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో అంటే ఫోటో పైన సిగ్నేచర్ అయితే పెట్టాలని చెప్పి క్లియర్గా ఇస్తున్నారు.
టు వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి అప్లోడ్ అయితే చేయండి. సో ఫర్దర్ గా ఏమైనా స్టెప్స్ ఉంటే ఫిల్ అయితే చేయండి. ఇలా అయితే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ఉన్న కాంట్రాక్ట్ పోస్టులకు అయితే అప్లై చేసుకోగలుగుతారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. 1380 పోస్టులు అయితే ఉన్నాయి దాదాపు. అన్ని సబ్జెక్టులు అయితే కవర్ చేశారు వీళ్ళు. సో ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. నాకు తెలిస్తే మాత్రం డెఫినెట్ గా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్ లో కూడా షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డీప్ ది జంప్ అప్డేట్ ఛానల్.